Praise the Lord. దేవునికి మహిమ కలుగును గాక. ఈ దినం దేవుని వాగ్దానం దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. ఈ దినము దేవుని వాగ్దానము కీర్తనలు 40:1. యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకుంటుని, ఆయన నాకు చెవి యొగ్గి నా మొర ఆలకించును. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే, దేవుని బిడ్డలారా, మరి యెహోవా కొరకు మనము సహనముతో కనిపెట్టుకొని ఉన్నప్పుడు ఆయన మనకు మన సహనము చూసి ఆయన మరి ఎప్పుడూ విసిగిపోకుండా సహనముతో ఓపికతో ఆయన వైపు చూస్తూ కనిపెట్టి ప్రార్థన చేయాలి. అప్పుడే మనకు కనిపెట్టి ప్రార్థన చేసినప్పుడు ఎంతో సహనము కలిగి ఉండాలి. మరి త్వరగా జవాబు ఎందుకు రావడం లేదు, నేను ప్రార్థన చేస్తున్నాను త్వరగా జవాబు వస్తలేదు అనేటువంటి తొందరపాటు లేకుండా సహనముతో యెహోవా కొరకు సహనముతో కనిపెట్టి ప్రార్థన చేసినప్పుడు ఆయన మన మొరకు ప్రతిఫలం ఇచ్చే దేవుడై ఉన్నాడు. నువ్వు సహనము కలిగి ఉండాలి. ఓపిక, ఎంత ఓపిక ఉంటే అంత గొప్ప ప్రతిఫలము దేవుడిచ్చేవాడు. నువ్వు ఆలస్యమైనా కానీ మన దేవుడు అద్భుతమైనటువంటి జవాబిచ్చే నమ్మదగిన దేవుడు. మనము మన హృదయపూర్వకంగా మనము ఆయనకు స్తుతులు చెల్లించి మనము సహనముతో దేవుని వైపు చూసి కనిపెట్టి ప్రార్థన చేయాలి. మన మొర ఖచ్చితంగా ఆలకించి మనకు గొప్ప ప్రతిఫలం ఇచ్చే నమ్మదగిన దేవుడు. కాబట్టి ఏ విషయంలో కృంగిపోకుండా మరి విసిగిపోకుండా సహనం లేకుండా ఉండకూడదు, విసుకకూడదు. మరి ఏ మాత్రం కూడా మనము సహనం లేని వారంగా ఉండకుండా సహనముతో కనిపెట్టమని దేవుడు మరి మాట్లాడుతున్నాడు. కాబట్టి మనము సహనం కలిగిన బిడ్డలముగా మరి ఆయన వైపు కనిపెట్టి ప్రార్థించినప్పుడు ఖచ్చితంగా మనము గొప్ప జవాబు చూసేవారమై ఉంటాము. కాబట్టి ఆయన వైపు చూసి మరి గొప్ప ప్రతిఫలము పొందే బిడ్డలముగా మనం ఉండాలి. దేవుని కృప మనందరికీ తోడైండి నడిపించను గాక. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రార్థన. స్తోత్రం నాయన, పరిశుద్ధడానికి వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. ఇదిగో ప్రభా, యెహోవా కొరకు సహనముతో కనిపెట్టుకోమని అయా నీ వాక్యం సెలవిస్తుంది ప్రభా. మేము సహనముతో నీ వైపు చూసి నాయన గొప్ప ప్రతిఫలం పొందే బిడ్డలముగా కృప చూపు నాయన. ఏ బిడ్డ ఏ సమస్యలో ఉందో, ఏ శ్రమలో ఉంటుందో ప్రభా, ఏ ఆర్థిక సమస్యలో ఉంటుందో, ఏ అప్పుల బాధలో ఉంటున్నారో ప్రభా, అయ్యా వారందరి పట్ల నీ గొప్ప ప్రతిఫలం దయచేయమని అడుగుతున్నాను అయ్యా. నాయన విసుకుపోకుండా ప్రభా ప్రార్థించే బిడ్డలుగా మీరు బలపరిచి కృప చూపమని అయ్యా, ప్రతి ఒక్కరిని దర్శించి కృప చూపమని, వాగ్దానం చూసిన ప్రతి బిడ్డలో నూరంతల ఆశీర్వాదాల చేత నింపమని యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.